ఫోన్ వచ్చింది. అంటే నమ్మలేకపోయాను. అనారోగ్యం తెలుసు, కానీ నిన్న సడన్గా ఫోన్ వచ్చేటప్పటికి నేను ఆయన చిత్రాల్లో గెస్ట్గా ఒక సినిమా, హీరోయిన్గా ఒక సినిమా, బొమ్మలు చెప్పిన కదా చేశారు. కానీ మాకు ఆయన రిలేషన్షిప్ ఎక్కువ, మాకు ఫ్యామిలీకి అందరూ విజయ నిర్మలని పిలిస్తే ఆయన మటుకు నిర్మల అని ఆప్యాయంగా పిలిచేవారు. ఇండస్ట్రీకి ఇంత పెద్ద తల, ఇంత పెద్ద మంచి ప్రొడ్యూసర్ మళ్ళీ ఉంటాడు ఉండడు నాకు తెలియదు, కానీ మా ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం. ఇంత మంచి పని 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 పని, తెల్లవారు లేచిన దగ్గర నుంచి పని. కొడైకెనాల్లో షూటింగ్కి వెళ్తే 3 గంటలకు నిద్ర లేపేవాడు ఆయనే, ప్రొడక్షన్ మేనేజర్ ఆయనే, ట్రయల్లీ తోసేది ఆయనే. అలాంటి ప్రొడ్యూసర్ మళ్ళీ మనకి ఉండదు. ఇండస్ట్రీ చాలా చాలా బాధపడుతుంది. రామానాయుడు గారు 1963లో పరిశ్రమకు వచ్చారు. నేను 64లో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాను. నేను వచ్చిన కొత్తలోనే ఫస్ట్ 7 సినిమాల్లోనే ఒక సినిమాకి నన్ను ఆయన బుక్ చేశారు, స్త్రీ జన్మ. 47 సంవత్సరాలు అయింది ఆ సినిమా వచ్చి. ఆ సినిమా తర్వాత వారి సంస్థలో చాలా సినిమాలు యాక్ట్ చేశాను. ఎంతో ఆప్యాయంగా కృష్ణ అని పిలిచేవాడు ఆయన నన్ను. మేము ఊటీ అవుట్డోర్ వెళ్తే స్త్రీ జన్మ పిక్చర్కి నువ్వు నా రూమ్లోనే ఉండాలని ఆయన నన్ను ఆయన రూమ్లోనే పెట్టుకుని తెల్లారి పొద్దున్నే లేచి 6 గంటలకంతా మేకప్ వేసుకుని రెడీ అయ్యి షూటింగ్కి వెళ్ళేవాళ్ళం. అందరు ఆర్టిస్టులని ప్రొడక్షన్ మేనేజర్ లాగా ఆయనే నిద్ర లేపేవాడు. అంత కష్టపడి సినిమాలు తీసిన నిర్మాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఎవ్వరూ లేరు. ఆ తర్వాత మల్టీస్టారర్స్ శోభన్ బాబు గారితో కలిసి నేను వారి కన్సర్న్స్లో యాక్ట్ చేసి సూపర్ హిట్ పిక్చర్లు అయినాయి 2, మండే గుండెలు, ముందడుగు, సావాస్ గాళ్ళు కూడా చాలా బాగా ఆడింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో రామానాయుడు గారిది ఒక మర్చిపోలేని చరిత్ర. ఆ చరిత్ర ఈ రోజుతో ముగిసిపోవటం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.